మాకైతే నచ్చిందమ్మా కొన్ని కొన్ని పనులు కానీ మాకు ఇల్లు గురించి పెట్టి ఇప్పుడు చానే లాయే మాకు ఇల్లు వస్తది ఒకటి మాకు డబుల్ బెడ్రూమ్ అది ఇస్తున్నాం అన్నారు ఏడ ఇయ్యలేదు ఇంకా అప్లై చేశాము ఓకే ఫోన్ నంబర్ అడిగిండ్రు అది ఓట ఐడియా ఆధార్ కార్డ్ ఐడియా అవన్నీ ఇచ్చాను ఓకే ఇంకా ఏది చెప్పలేరు మళ్ళా మళ్ళా అది చెప్తారా చెప్పరా మాకు అది తెలవాలి కదా మళ్ళా ఏ మీటింగ్ అటెండ్ కమ్మంటే ఆ మీటింగ్ అయితే అటెండ్ అవుతాం మున్సిపల్లా మాది ప్రెసిడెంట్ పోస్ట్ ఓకే సమ్మెకెల దాని వలన ప్రతి మీటింగ్ ఇప్పుడు అక్కడి నుంచే మేము వచ్చాం అయితే మరి మీరు ఇప్పటి వరకు ఇంకా రాలేదంటున్నారు కదా మీరు మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం ఏమన్నా జరిగిందా అంటే ఫోన్ చేశారు చేస్తే ఆధార్ కార్డు ఓట ఐడి ఏమన్నారు మాకు అప్పుడు స్లిప్పులు ఏమి ఇవ్వలే ఆ స్లిప్పులు లేవు మా తాన మళ్ళీ ఆ స్లిప్పులు లేకపోతే మేము ఏం చేయాలో అది చెప్పండి మాకు వేరే పథకాల పరంగా ఎలా ఉంది మీకు అభివృద్ధి పరంగా ఇక్కడ మాకైతే ఇక్కడ పథకం అంటే గ్రూప్ నుంచి అయితే మాకు డబ్బులు మేము లోన్ తీసుకుంటాం కట్టుకుంటాము మాకు మన బీసీ లోన్ మాత్రం అయ్యి వచ్చేది చెక్కు అది ఇక కేసీఆర్ గారే గెలవాలి అని మేము అంటాం ఒకళ్ళు అంటారు కాంగ్రెస్ అంటారు ఒకళ్ళు బీజేపీ అంటారు మళ్ళీ నేను చెప్పిన అనుకో అగో ఈ అమ్మకు వచ్చేపటికే చెప్పింది అంటారు ఓకే అయితే రీసెంట్గా మనం నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు ఇంతకుముందు మీరు కాంగ్రెస్ గెలిచినప్పుడు చూశారు కదా వారి పరిపాలన మంచిదే జరుగుతుంది ఈయన గెలిచినా మంచిదే అతను గెలిచినా మంచిది మాకెవరు గెలిచినా ఒకటే కానీ మేము ఇదే అదే అని తిరగం ఒకటే పార్టీ ఇప్పుడు మేము తిరిగేది మాకు మున్సిపాల్ నుంచి ఎప్పుడు రమ్మన్నా మేము ఆ టైంకి వెళ్తాము అక్కడ ఇక్కడ వెళ్ళాలంటే అదే టైంకి అక్కడ వెళ్తాం అంతే కానీ ఇక మేము ఈ బీజేపీలకు పోము కాంగ్రెస్లకు పోము ఒకటే పార్టీ ఇప్పుడు ఈయన వచ్చి సంధి అయితే మరి రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ ఎలా ఉండబోతుందమ్మా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా బీజేపీది ఏమో సార్ నాకైతే డౌటే మంచిది జరగాలి ఏది కానీ మాకు ఇండ్లు ఇచ్చేటి కానీ మా పిల్లలకు జాబులు గిట్లేదన్నా మంచి గవర్నమెంట్ది అని ఆలోచిస్తున్నాం కానీ మా కోడలకు కూడా కొంచెం కాళ్ళు ఇట్లున్నాయి ఆమెకు కూడా కొంచెం జాబ్ ఇస్తే బాగా అని మేము కోరుకుంటున్నాం పింఛన్ వస్తుందమ్మా పింఛన్ లేదు ఏం లేదు అప్లై చేసుకోలేదా లేదండి ఆమెకు అట్లుంది వచ్చేదని మేము కనుక్కోలేము మొన్న తెలిసింది అది ఇస్తా అంటారో మళ్ళీ ఏమంటారో అడగాలి మేము మున్సిపల్ అడుగుదామన్నా మర్చిపోయాను ఇప్పుడు మీటింగ్ అయిపోగానే వచ్చేసినాం ఓకే అమ్మా అయితే ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు కదా కేసీఆర్ వాళ్ళ అబ్బాయి సో వాళ్ళ అబ్బాయిని సీఎంగా వస్తే బాగుండు అంటున్నారు కదా సో ఆయన వస్తే బాగుంటుందో మళ్ళీ కేసీఆర్ గారు కేసీఆర్ వస్తేనే బాగుంటుందా అని కొంతమంది అవగాహన ఉంది కానీ ఇక కేటీఆర్ వస్తే ఏమో అని కొంతమంది అనుకుంటారు అంతేగాని కేసీఆర్ వచ్చినా పర్వాలేదు కేటీఆర్ వచ్చినా మాకు ఎవరు వచ్చినా మా పనులు జరగాలంతే ఫైనల్గా ఎవరు రావాలంటారు కేసీఆర్ గారేనా ఎవరే రావాలి మా మృతికి అయితే కేసీఆరే అనేది మాకు ఆయన అయితే చాలా బాగా కొన్నిటి వరకు అదే పిల్లల విషయంలో కొన్ని స్కూల్ విషయంలో కొన్ని రోడ్లు గేట్లనేగా అంతా బాగా ఉంది ఆయన పరిపాలన నెక్స్ట్గా మారేది ఇక ఎలా ఉంటుందో మాకు తెలియదు చేశారు కొన్ని చేశారు కొన్ని కొన్ని ఉండిపోతాయి తప్పదు అది మరి వాళ్ళు కొన్ని రోడ్లు అనే కొన్ని మాకు ఫెన్షన్లు అనే అయ్యి అని బాగానే చేశారు బాగానే ఉంది డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది డెవలపర్ కేసీఆర్ వచ్చిన తర్వాత కదండి ఆయన వచ్చిన తర్వాత చాలా వర్క్ చేశారు ఎందుకంటే మేము చూసినంత వరకు బాగుంది వస్తే బహుశ రావచ్చు ఆయనే మళ్ళీ రావచ్చు ఆయనే రావచ్చు కంపల్సరీగా రీసెంట్గా మన కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా సో ఇక్కడ కూడా ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు సో ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పరిపాలన చూస్తాం మరి కాంగ్రెస్లో మాకంత ఇది మాకు లేదు మా కేసీఆర్ అంటే ఫస్ట్ నుంచి మాకు కొద్దిగా అభిమానం ఉంది ఆయన కొన్ని పనులు కూడా చేసుకుంటాడు మంచిది పెద్దలకి అన్ని అది బస్సు సౌకర్యం అనేగా అన్ని వాహనాలకి ఇట్లు కానీ బాగానే చేస్తున్నారు పర్వాలేదు అదే కాంగ్రెస్లో విషయంకి వస్తే మరి దాన్ని మేము చెప్పడం ఓకే అయితే మరి నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ గెలిచిద్దా అంటున్నారు కదా పరిపాలన అంటే కాంగ్రెస్ అంటే కొద్దిగా మాకు ఫస్ట్ నుంచి ఏంటంటే అది ఒక రకంగా ఉండేది అది మన కేసీఆర్ వచ్చిన తర్వాత కొంతవరకు అన్నీ కూడా కొన్ని జరిగాయి అది ఇక అయితే ఇక బీజేపీ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్ లేదండి బీజేపీ అది కూడా పర్వాలేదండి అది దాని విషయంలోకి వచ్చినట్టు కూడా బాగా చేస్తున్నారు పర్వాలేదు రీసెంట్గా బండి సంజయ్ గారిని తొలగించేశారు కదా పార్టీ నుంచి అది తొలగించడం అన్నది మాకు అది తెలియదండి అయితే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో షర్మిల గారు కూడా పోటీ చేయబోతున్నారు కదా సో షర్మిల గారు సో ఆమె పార్టీ ఏ విధంగా ఉండబోతుంది
తండ్రి 30% పర్వాలేదు మరి ఇక్కడ ఎలా ఉంటుందండి మేము చెప్పలేం ప్రజలు అభిప్రాయం ఎలా ఉంటుందండి మనం చెప్పుకోలేం గా గురుండిది మరో గంట కూడా మారిపోతారు మరి దాన్ని మనం ఏం చేయలేం అదే మాకు తెలిసినంత వరకు చెప్పాం అయితే తెలంగాణలో టీడీపీ పార్టీ ఏదైనా ఉండకూడదు టీడీపీ టీడీపీ అనేది మాకు పెద్దగా ఇది లేదండి టీడీపీ అంటే పెద్దగా మేము దాన్ని చేయడం లేదు మెయిన్ ఏంటంటే మాకు కేసీఆర్ గారు అది మరి అయితే ఇప్పుడు మీరు తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన చూశారు సో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిది చూశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కూడా చూశారు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ కూడా చూశారు సో వీళ్ళందరూ లేదన్న డిఫరెంట్ ఏంటంటారు డిఫరెంట్ అంటే అదేనండి ఇప్పుడు పేద ప్రజలకి కొద్దిగా చూసుకొని కనిపెట్టుకొని అదే ప్రజలు పేదవాళ్ళు ఉన్నారు జరిగిన వాళ్ళు ఉన్నారు జరగని వాళ్ళు ఉన్నారు కొద్దిగా వాళ్ళ ఆది పరిస్థితి కొద్దిగా తెలుసుకొని అలాగ కొద్దిగా ఇది చేసుకుంటే మనకి వాళ్ళ నాయకులన్నీ ఉన్నారు కనుక వాళ్ళని మనం కొద్దిగా ప్రాధాన్యపడి కొన్ని పనులు చేసుకుంటే చాలు అది మెయిన్ ఏంటంటే పేద ప్రజలకి మెయిన్ చూడాలి బాగుంటుంది అంటే ప్రజలు పేదవాళ్ళు ఉన్నారు ఇప్పుడు